మల్లారెడ్డి గారు మాట్లాడినాక ఇంకెవరు మాట్లాడాలన్నా ఎట్లుంటుందంటే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినాక నెక్స్ట్ వచ్చినట్టు ఉంటుంది. గౌరవనీయులు మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు జగన్ గారు, అదే రకంగా గౌరవ కార్పొరేటర్లు సత్యనారాయణ గారు, గౌరవనీయులు శేషగిరి గారు, ఇంకా రఫీ గారు, ఇంకెవరెవరు ఉన్నారు, బాలరాజ్ గారు, రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు నరేంద్రనాథ్ గారు, జహాంగీర్ గారు, రఘు గారు, వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, అందరికంటే ముఖ్యంగా మరి ఈరోజు విజయశేఖర్ గౌడ్ గారు, అందరికంటే ముఖ్యంగా జగద్గిరి గుట్టలో ఇంత పెద్ద ఎత్తున హాజరై మాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికిన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. దయచేసి మీకు కలుగుతున్న అసౌకర్యానికి కూడా మన్నించాలని కోరుతున్నా. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కొద్దిగా జరగండి తమ్మి, కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి, వాళ్ళని ఫ్రీ కూర్చుని పాపం. ఈరోజు ఎన్నికలు, పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి. మూడు నెలల కిందనే వివేక్ను మీరందరూ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. మరి ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్తుకు సంబంధించి మన దేశాన్ని ఏ పద్ధతిలో ముందుకు పోవాలి, ఈ దేశంలో పేదవారికి ఎవరైతే న్యాయం జరగగలుగుతారు, ఏ రకమైన విధానాలైతే ఈ దేశంలో పేదవాడు బాగుంటాడనే ఉద్దేశంతో మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన ఎలక్షన్ మీ ముందుకొచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక చదువుకున్న యువకుడు, విద్యావంతుడు, మరి మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ పక్కనే ఉండే బోయిన్పల్లిలో మీకు దగ్గరగా ఉంటూ మీరు అన్నా అంటే నేనున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి వాలిపోయే యువ నాయకుడు మర్రి రాజశేఖర రెడ్డి గారిని మన నాయకులు కేసీఆర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు పంపడం జరిగింది. మరి ఈరోజు ఆయన మీద నిలుచున్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి, ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాయినా ఎవరు వినబడతలేదు పక్కానా? అంటే ఆ నోట్ల కట్టలతో దొరికిపోయింది ఆయననేనా? అంతేనా? 50 లక్షల రూపాయలతోనే ఆయన కెమెరాల ముంగట గత గొప్పని పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవడు లేడట మంచోడు కాంగ్రెస్ లా, అందరు గట్లనే మోపోయినట కాంగ్రెస్ లా, నిండా దొంగలు. కాబట్టి ఇక అందులో అండ్ల అండదండ్ల అందదని దేవులాడి కొడంగల్లో ఓడిపోయినాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. నేను జగద్గురుగుట్టలో ఉండే మా అక్కలను, చెల్లెలను, అన్నలను, తమ్ములను అడుగుతున్నా, కొడంగల్ బస్ స్టాండ్లో చెల్లని రూపాయి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్లో చెల్తుందా? కొడంగల్ బస్ స్టాండ్లో చెల్లని రూపాయి జగద్గిరిగుట్ట బస్ స్టాండ్లో చెల్లుతుందా? అక్కడ పాన్ షాప్లో చెల్లని నోటు ఇక్కడ పాన్ షాప్లో చెల్తుందా? పక్కానా? మరి అక్కడ ఓడిపోయినాడు మనకెందుకే నాకు అర్థం కాదు. అక్కడ వాళ్ళు సొంత జిల్లాలోనే చాలా బేకారు గాడున్నాడు, వీడు పనికిరాడని పక్కకు వారేసింది. ఆయన వచ్చి ఇక్కడనట మనని ఏదో ఉద్ధరిస్తాడట, ప్రశ్నిస్తాడట, ఏదో చేస్తాడట. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ 71 ఏళ్లలో